श्री चौड़ेश्वरी मांत्रिक ज्योतिषालयं प्रमुख ज्योतिषुलु कालिका देवी आराधकुलु श्री एमके शास्त्री गारु श्री पुरुष वशीकरणं 100% ग्यारंटी मीकु एटुवंटि समस्यलु उन्ना कालिका देवशक्ति पूजल द्वारा परिहारं चेयगलरु मोललु దీనే మూలశంక లేదా పైల్స్ అంటారు. మలద్వారం లోపలి భాగంలో ఏర్పడే మొలలు చాలా నొప్పిని కలిగిస్తాయి. ఇవి ముదిరితే కూర్చోవడం కూడా కష్టమే. కొందరైతే నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? మొలలు ఎలా ఏర్పడతాయి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీన్ని తగ్గించుకోవటానికి ఉన్నటువంటి మార్గాలేంటి? తదితర వివరాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మలద్వారం లోపల సున్నితమైన రక్త నాళాలు ఉంటాయి. మూత్రానికి వెళ్లేటప్పుడు గట్టిగా ఒత్తిడి చేస్తే అవి పిలకల్లా బయటకు వస్తాయి. వాటినే మొలలు లేదా పైల్స్ అంటారు. వైద్య పరిభాషలో దీన్ని హెమరాయిడ్స్ గా పరిగణిస్తారు. హెమరాయిడ్స్ లేదా పైల్స్ అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైన అనారోగ్యపు సమస్యగా మారింది. అందుకు కారణం ప్రస్తుతం మారుతున్నటువంటి జీవన శైలి. ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాలైన అనారోగ్యాల బారిన పడుతున్నారు. అధిక బరువు, తలనొప్పి, బ్యాక్ పెయిన్ వంటి సాధారణ సమస్యలతో పాటు మరొకటి పైల్స్ గా మారిపోయింది. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అయినప్పటికీ జీవన శైలిలో మార్పుల వల్ల పైల్స్ ఏర్పడుతున్నాయి. హెమరాయిడ్స్ ని సామాన్య పరిభాషలో పైల్స్ అంటారు. మన తెలుగులో వీటిని మొలలు అని అంటాం. ఇవి సర్వసాధారణమైన సమస్య. అసలు ఈ మొలలు అనేవి ఎందుకు వస్తాయి అనే విషయానికి వస్తే, ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. మానసిక ఒత్తిడి, మద్యం సేవనం వల్ల కూడా మొలలు వస్తాయి. నీరు తక్కువగా తాగినా, మాంసాహారం, జంక్ ఫుడ్ అతిగా తిన్నా పైల్స్ వస్తాయి. మల విసర్జన సమయంలో ఎక్కువగా ముక్కే వారికి మొలలు ఏర్పడతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడే వారిలోనూ పైల్స్ ఏర్పడవచ్చు. గట్టిగా దగ్గేవారిలో కూడా మొలలు ఏర్పడే అవకాశాలున్నాయి. పైల్స్ నీలం, ఎరుపు, తెలుపు, ఊదా రంగుల్లో ఉంటాయి. మలద్వారంలో ఉండే సున్నితమైన నాళాలపై ఒత్తిడి ఏర్పడటం వల్ల అవి వాచిపోయి పిలకల్లా ఏర్పడతాయి. అవి మూత్రద్వారానికి అడ్డుగా ఉండి విసర్జన సమయంలో నొప్పి కలిగిస్తాయి. మొలలు వచ్చినప్పుడు నొప్పి మాత్రమే కాకుండా రక్తం కూడా కారుతుంది. ఇక దీని లక్షణాలు ఎలా ఉంటాయనే విషయానికి వస్తే, మల విసర్జన సాఫీగా జరగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట ఉంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట 2 గంటల వరకు ఉంటుంది. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా, కోపంగా ఉంటారు. మల విసర్జన సమయంలో మొలలు బయటకి పొడుచుకుని వచ్చి బాధిస్తాయి. ఒకసారి వస్తే చాలా కాలం పాటు వేధించే సమస్య ఇది. ముఖ్యంగా జీవన శైలి, ఆహారం, కూర్చుని చేసే ఉద్యోగం ఈ వ్యాధికి కారణమవుతాయి. ఈ మొలలు ఆరంభ దశలో మల విసర్జన సమయంలో బయటకొస్తాయి. విసర్జన తర్వాత లోపలికి వెళ్లిపోతాయి. 2వ దశలో మొలలు బయటకొస్తాయి. వాటిని గట్టిగా నెడితేనే లోపలికి వెళతాయి. 3వ దశలో మొలలు బయటే ఉండిపోతాయి. ఈ దశలో నొప్పిని భరించడం చాలా కష్టం. ఈ సమస్య తీవ్రమైతే కూర్చోలేరు, నిలబడలేరు కూడా. మల విసర్జన సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. దీనివల్ల నీరసించిపోతారు. రక్తం ఎక్కువగా పోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా వస్తుంది. మొలలు క్యాన్సర్ కి కూడా దారితీయొచ్చు. మొలలు వచ్చే వారికి కోపం, విసుగు ఎక్కువగా ఉంటుంది. అందుకే కోపంతో ఊగిపోయే వారిని మూలశంక ఉందా అని అంటూ ఉంటారు మన నార్మల్ లాంగ్వేజ్ లో. ఇక అన్ని వయసుల వారికి వచ్చే ఛాన్స్ ఉంది ఈ మొలలు. మోషన్ వెళ్లే రంధ్రం చుట్టూ బాగా దురద ఉంటుంది. కూర్చోలేకపోతున్నామని చాలా మంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు కూడా. ఈ సమస్యకు కారణం ఏంటంటే, మన శరీరానికి పడని ఆహారం తీసుకున్నప్పుడు అలర్జీ వస్తుంది. అదే విధంగా మోషన్ వెళ్లినప్పుడు కూడా దాంట్లో మనకి పడని వస్తువు ఉన్నప్పుడు ఇరిటేషన్, దురద వస్తూ ఉంటాయి. కొందరికి ఫిజర్, మలబద్ధకం లాంటి సమస్యలు వచ్చినప్పుడు సబ్బుతో అతిగా కడుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే, మలద్వారం పరిసరాలు ఎండిపోయి చర్మం మందంగా తయారై దురద వస్తుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం. అయితే కొన్ని సందర్భాల్లో మలద్వారం వద్ద క్యాన్సర్ గడ్డలు ఏర్పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో రెక్టల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ అని 2 రకాలున్నాయి. చాలా తక్కువ కేసుల్లో క్యాన్సర్ గా తేలుతూ ఉంటాయి. మలద్వారం వద్ద నొప్పి, రక్తం కారడం, మలబద్దకం వంటి వాటితో డాక్టర్ల దగ్గరకు వచ్చే వారిలో ఎక్కువ మంది ఫిషర్ ఇన్ ఎనో, పైల్స్, పెరియనాల్ ఎప్సస్, పిస్టులా, ఫ్యూరైటిస్ ఎనో వంటి సమస్యలతో బాధపడుతున్న వారే అయ్యుంటారు. ఈ మొలల సమస్యను మనం ప్రకృతి రీత్యా అంటే మనకు ఇంట్లో దొరికేటటువంటి వాటితో ఏ విధంగా పోగొట్టుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. మొలల సమస్యను పోగొట్టుకోవడానికి ముల్లంగి రసం. పైల్స్ కు 1 గ్లాస్ ముల్లంగి రసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా 1/2 కప్పుతో ప్రారంభించి రోజు రోజుకు 1/2 కప్పు రసంని పెంచుకుంటూ పోవాలి. దానిమ్మ. హెమరాయిడ్స్ కు మరో చక్కటి హోమ్ రెమెడీ ఎర్రని పండ్ల తొక్క బాగా సహాయపడుతుంది. కొన్ని నీళ్లలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి వడగట్టి రోజుకు 1-2 సార్లు తాగుతూ ఉండాలి. అల్లం, నిమ్మరసం జ్యూస్. పైల్స్ కు డీహైడ్రేషన్ కూడా ఒక ప్రధాన కారణం. అందువల్ల
అల్లం నిమ్మరసం తేనె కలిపిన జ్యూస్ ను ప్రతిరోజు 2 సార్లు తాగాలి. ఫిగ్ అంటే అంజీరపండు. అంజీరపండుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది. ఆ నీటిని సగభాగం ఉదయం సగభాగం సాయంత్రం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ పైల్స్ మలంలో రక్తం పట్టడం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి యానల్ పెయిన్ ను కూడా తగ్గిస్తుంది. టాయిలెట్ పొజిషన్ టాయిలెట్ పొజిషన్ సరిగ్గా ఉండాలి. కూర్చునే విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇబ్బంది పడనవసరం ఉండదు. టాయిలెట్ స్టెప్ మీద కరెక్ట్ గా కాలు పెట్టి కూర్చుని ముందుగా వంగడం వల్ల రెక్టమ్ మీద ప్రెజర్ తగ్గుతుంది. మలబద్ధకం నివారించడానికి మరియు శరీరంలో క్రమంగా రక్త ప్రసరణ జరగడానికి రెగ్యులర్ వ్యాయామం బాగా సహాయపడుతుంది. అతిగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువ బరువులను మోయడం వల్ల కూడా హెమరాయిడ్స్ అధికంగా కావచ్చు. కాబట్టి సాధారణ వ్యాయామం మరియు వాకింగ్ వంటివి అలవాటు చేసుకోవడం చాలా మంచిది. పసుపు అనేక వైద్య లక్షణాలు కలిగి ఉంటుంది. సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపు కొమ్ము లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని బాగా తాగాలి. అరటి పండు తింటే మలబద్ధకం నివారిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా ప్రతిరోజు భోజనం తర్వాత అరటి పండు తినాలి. అది కొంచెం ముగ్గిందైతే అంటే పండిందైతే బాగుంటుంది. సోయాబీన్స్ బటానీ జాతి అయినటువంటి బీన్స్, కిడ్నీ బీన్స్, సోయాబీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా ఉండే కాయధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. ఇవి తేలిగ్గా జీర్ణమై పేగులు శుభ్రపడేలా చేస్తాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరెక్కువగా తాగాలి. కనీసం రోజుకి 4 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. రోజు మల విసర్జన సాఫీగా జరుగునట్లుగా చూసుకోవాలి. మద్యం, ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు, మాంసాహారం, చిరుతిళ్లు మానేయాలి. మానసిక ఒత్తిడి నివారణకు బాగా విశ్రాంతి తీసుకోవడం, నిత్యం యోగా మెడిటేషన్ చేయాలి. ఇక వీటితో పాటుగా ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి వైద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక్కరోజు చేస్తే చాలు మనకి ఈ పైల్స్ నుంచి చాలా చక్కగా విముక్తి కలుగుతుందని వైద్య నిపుణులు, అది కూడా ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు. మరింతకు అదేంటి అంటే మన చుట్టుపక్కల మన ఇంటి చుట్టూ పెరట్లో లేదంటే పొలం గట్ల మీద చెరువు గట్ల మీద దొరికేటటువంటి గడ్డి చామంతి మొక్కల గురించి మనకు తెలిసిందే. ఈ గడ్డి చామంతి మొక్కను తీసుకుని సమూలంగా తీసుకోవాలి. అంటే వేర్లతో సహా తీసుకుని శుభ్రంగా కడిగి నీరెండలో ఆరబెట్టాలి. అలా ఆరిపోయిన తర్వాత ఆ మొక్కను చక్కగా పొడిలా దంచుకోవాలి. ఇక ఆ పొడిని దంచుకునేటప్పుడు అందులో ఒక 10 మిరియాలను వేసుకోవాలి. మిరియాలను కూడా కలిపి చక్కగా దీన్ని పొడిలా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత దాన్ని గచ్చగింజ పరిమాణంలో కాని లేదా సీసంగోలి పరిమాణంలో కాని ఒక చిన్న టాబ్లెట్ లాగా చేసుకుని దాన్ని గొంతులో వేసుకుని మింగేయాలి. అలా మింగిన వెంటనే ఒక 100 ml పరిమాణంలో మజ్జిగను, అది కూడా పటిక బెల్లం పొడి కలిపి తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయాలి. ఒక్క రోజులోనే మీకు ఖచ్చితంగా గుణం కనపడుతుంది. మీకు ఈ పైల్స్ నుంచి విముక్తి దొరికింది అనుకునే వరకు దీన్ని తాగితే మంచిది. అలా అని ఎక్కువ రోజులు చేయాల్సిన అవసరం ఉండదు. సో చాలా త్వరగానే ఈ పైల్స్ ను మాన్పేటటువంటి అంటే ఈ మొలలను నివారించేటటువంటి చాలా చక్కటి ఆయుర్వేద చిట్కా ఇది. మన పాతకాలం రోజుల నుంచి మన పూర్వీకులు వాడి మన కోసం చెప్పిన ఈ చిట్కాను మీరు కూడా పాటించి చక్కగా ఈ మొలల సమస్య నుంచి బయటపడతారని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో